సాయి అను తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ట్రైలర్ ఈ రోజున నా చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నాను. దానికి సంబంధించి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్మాతలు, డైరెక్టర్ గారికి తదితరులకి నా స్వాగతం. సాయి ధర్మ తేజ్ హాస్పిటల్ ఇంకా కోలుకుంటూ ఉన్నాడు కాబట్టి ఎక్కడ వచ్చిన ఎమోషనల్గాను నా హెవీగా అనిపిస్తుంది నాకు. బట్ అందరి దయ వలన, అందరి ఆశీస్సుల తోటి, ఆ భగవంతుని దీవెనతో సాయి ధర్మ తేజ్ రోజు రోజు బెటర్ అవుతూ కోలుకుంటున్నాడు. అతి త్వరలో తను మళ్ళీ మన మంచికి మామూలుగా వస్తాడు అని నమ్ముతున్నాం. అది జరుగుతుంది, దానికి ప్రజలు మీ అందరి ఆశీస్సులు కూడా ఉంటాయని నమ్ముతున్నాను. ఇక దేవకట్ట గారి డైరెక్షన్లో వచ్చినటువంటి రిపబ్లిక్ ట్రైలర్ చూస్తుంటే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి. యంగ్ ఐఎస్ ఆఫీసర్ రౌడీజాన్ని అరికట్టి తిరుగుబాటు చేయటం, దాన్ని నిర్మూలించే ప్రయత్నం చేయటం, కరెక్ట్గా ప్రజలకి లేదా ఓటర్స్కి ఎలాంటి రాజకీయ వ్యవస్థను మనం ఎన్నుకోవాలని తెలియజెప్పే ఒక ఎడ్యుకేటివ్ ఫిలిం లాగా నాకు అనిపిస్తుంది. ఇందులో దేవకట్ట గారి ఆనెస్టీ, సిన్సియారిటీ ఈ యొక్క సబ్జెక్ట్ విషయంలో నాకు సుస్పష్టంగా తెలుస్తుంది. అందులో సాయి ధర్మ తేజ్ చాలా డైనమిక్గా, చాలా సెటిల్డ్గా, చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఆ రకంగా నేను మనస్ఫూర్తిగా వారు వారి యొక్క ప్రయత్నం సఫలీకృతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇలాంటి ఆనెస్ట్ సినిమా, కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, కమర్షియల్ కూడా ఇది డెఫినెట్గా ఆకర్షించిన సినిమా అవుతుంది. ఇలాంటి సినిమాకి ఒక అదే నిజాయితీతోటి నిర్మాతలు పుల్లారావు గారు, భగవాన్ గారు కూడా ఈ పూర్తి సహకారం అందించి, ఇది కేవలం వ్యాపారాత్మకంగానే కాదు, వినోదాత్మకంగానే కాదు, ఒక ప్రయోగాత్మకం అని అన్నా నేను, ఇది అందరినీ అలరించే సినిమా అవుతుంది, బట్ ఒక ఎడ్యుకేటివ్ ఫిలింగా దీన్ని ప్రజల ముందు తీసుకురావాలి, ప్రేక్షకుల ముందు తీసుకురావాలన్న వారి సిన్సియర్ ప్రయత్నానికి మనస్ఫూర్తిగా నేను వారికి అభినందనలు తెలియజేస్తాను.